మిడ్మానేరు జలాశయంలో చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారుల లైసెన్సులు వెంటనే రెన్యువల్ చేయాలని కోరుతూ మత్స్యశాఖకు పలువురు చేపలు పట్టే వృత్తిదారులు వినతి పత్రాలను సమర్పించారు. గత 2 సంవత్సరాలుగా మత్స్యకారులకు సంబంధించిన లైసెన్సులు రెన్యువల్ చేయకపోవడం వల్ల తమకు చేపలు పట్టడంపై పూర్తి అధికారాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మత్స్యశాఖ అధికారులు స్పందించి తమ లైసెన్సులు రెన్యువల్ చేయాలని కోరారు. మత్స్యకారులకు సంబంధించిన లైసెన్సులు రెన్యువల్ చేయాలని కోరుతూ అధికారులకు పలువురు చేపల వృత్తిదారులు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. బోయినపల్లి మండలంలో నిర్మితమైన రాజరాజేశ్వర జలాశయంలో చేపలు పట్టే మత్స్యకారులకు లైసెన్సులు రెన్యువల్ను వెంటనే నిర్వహించాలని కోరుతూ మత్స్యశాఖ అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. మత్స్యశాఖ సంబంధించి అధికారులకు వినతి పత్రంలో పేర్కొన్న అంశంలో భాగంగా బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కత్తర్పాక కొండయ్య మాట్లాడుతూ జలాశయంలో సర్వం కోల్పోయిన వారికి లైసెన్సులు రెన్యువల్ చేయాలని గత 2 సంవత్సరాల నుండి లైసెన్సులు రెన్యువల్ చేయడం లేదని ఇప్పటికైనా దానిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకెళ్లాలని కోరారు. కాగా ఈ సమస్యను తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగిపల్లి రవీంద్రరావు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మనది ఓపెనింగ్ కూడా 19 సార్, మరి మనది 13 తర్వాతనే కదా మన మన మనది వచ్చింది 13 తర్వాత మన ఆల్రెడీ ఆర్డర్ ఉంది కదా, దాన్ని వెయిట్ చేసుకోవచ్చు కదా మనం. పర్టికులర్గా ఇది ఈ టైం అయ్యింది ఇది కాలేదన్న లేదు కదా. రాజరాజేశ్వర మిడ్మాన్ మానే లోపల ఈ కొండ్రపేట మండలం ధర్మారము మత్స్యకారులు వచ్చారు. వాళ్లకు ప్రాక్టీస్ చేయడానికి వలలు వేసుకోవడానికి ప్రాక్టీస్ చేపిస్తారు. ఆ పల్లిమక్క కాదని వివిధ గ్రామాల నుంచి వచ్చారు తీరువాళ్ళు. వారి దగ్గరికి సార్లు వచ్చారు. ఆ టైం లోపల మేము వచ్చి మాకు లైసెన్స్లు ఇంతకుముందు 2 సార్లు రెన్యువల్ చేసారు, ఇప్పుడు చేస్తలేరు, కావున దయచేసి మరి ఒక్కసారి ఇంతకుముందు జరగబోయేటువంటి రోజులలో కూడా మాకు లైసెన్స్ రెన్యువల్ చేయాలని చెప్పి గౌరవనీయులైన మంత్రి గారిని కేటీఆర్ గారిని కోరుకుంటున్నాం. గౌరవనీయులైన మంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏమిటంటే, మేము సర్వం కోల్పోయి ఉపాధి కొరకు మత్స్యకారులమై ఇక్కడ చేపలు పట్టుకొని బతుకుతున్నాము. దానికి లైసెన్స్ ఇచ్చి రెన్యువల్ చేసి ఇంకా కొంతమంది రెన్యువల్ ఆపి కొందరికి లైసెన్స్ ఇవ్వకుండా ఫిష్ డిపార్ట్మెంట్ వారు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపడం జరిగింది. తక్షణమే మేము ఈ ఉపాధి దీని మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మంత్రి గారు మా అందు దయదలంచి మాకు తక్షణమే కమిషనర్ గారితో మాట్లాడి మాకు లైసెన్స్ వచ్చి మమ్మల్ని సొసైటీలో మెంబర్లుగా చేర్చుకోవాలని కోరుకుంటున్నాం.